పొత్తు ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ జనసేనలో టీడీపీతో పొత్తు ప్రకంపనలు మొదలయ్యాయి జనసేన పార్టీ నాయకులు పలువురు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖాత్ అయిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి టీడీపీతో పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే ఇది రుచించని చాలా మంది నాయకులు గుమ్మనంగా ఉండిపోయారు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు వైసీపీని గద్దె ధ్యేయంగా టీడీపీ జనసేన పార్టీలు కలిసికట్టుగా వ్యూహాలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే అటు సీఎం వైఎస్ జగన్ అంటూ పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు బీజేపీ పాత్ర మరింత స్పష్టత రావాల్సి ఉంది టీడీపీ జనసేన పొత్తు సక్సెస్ ఖాయమనే అంచనాలకు భిన్నంగా కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పొత్తు ఎఫెక్ట్ తో జనసేనలో రాజీనామాలు మొదలయ్యాయి జనసేన పొత్తును పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించిన తర్వాత కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ యాత్రలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్పందన తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతం కంటే స్పందన తగ్గిందనే చర్చ సాగుతోంది ఇటు పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర పార్టీ సమీక్షల కారణంగా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది రెండు పార్టీల మధ్య పొత్తుతో ఉభయ గోదావరి జిల్లాపై పైచేయి సాధిస్తామని టీడీపీ జనసేన అంచనా వేస్తున్నాయి ఈ సమయంలోనూ వైసీపీ కౌంటర్ వ్యూహాలతో సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు జనసేన కేడర్ పైన ప్రభావం చూపిస్తున్నట్లుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన మేడ గురుదత్త ప్రసాద్ సహా వంద మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆత్మగౌరవం ఆత్మాభిమానం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో ఉన్న వారికి కూడా ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉంటాయన్న విషయం తెలుసుకోలేకపోవడం బాధాకరమని ఈ కారణంగానే తాను పార్టీని వేడాల్సి వచ్చిందని గురుదత్త ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రజారాజ్యం ఆ తర్వాత జనసేన పార్టీలో కలిపి పదహారు ఏళ్ళు అంకిత భావంతో పనిచేశారని చెప్పారు పార్టీలో నెలకొన్నాయని అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని చెప్పుకొచ్చారు ఐపీఎస్ మాజీ అధికారులు లక్ష్మీనారాయణతో పాటు తోట చంద్రశేఖర్ అద్దెపల్లి శ్రీధర్ రాజా రవితేజ జయలలిత వద్ద చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ సహా పదకొండు మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు జనసేనకు ఇప్పటికే గుడ్ బై చెప్పారని గుర్తు చేశారు అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ఎనభై ఏడు రోజులుగా వేచి చూశానని చివరకు ఆ అవమానం భరించలేక రాజీనామా చేస్తానంటూ గత నెల ముప్పైవ తేదీన లేఖ రాసినప్పటికీ ఎవరూ స్పందించలేదన్నారు పార్టీ అధ్యక్షుడు పవన్ తీరు కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురుదత్త ప్రసాద్ వెల్లడించారు త్వరలో మరికొందరు కూడా రాజీనామా చేస్తారని మేడా తెలిపారు అయితే ఈ తరహా పరిస్థితులు ఒక్క నియోజకవర్గంలోనే ఉన్నాయా ఇతర నియోజకవర్గంలోనే మొదలవుతాయా అనే చర్చ జరుగుతోంది